అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ చేపడుతున్న అభయస్థం ఐదు స్కీములకు సంబంధించి ఏదైతే దరఖాస్తు ఉంటుందో దానికి సంబంధించి చాలామందికి చాలా డౌట్స్ అయితే రావడం జరుగుతుంది లాస్ట్ వీడియోస్ కింద చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు అవన్నీ కూడా ఒక్కసారి చెప్తూ వాటికి ఏం చేయాలనేది కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అదే విధంగా మీ గ్రామంలో మీ పట్టణంలో ఏ విధంగా వాటి గురించి చెప్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ చేయండి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది ఎందుకంటే నిన్న నుండే మనకి దరఖాస్తు స్వీకరణ అయితే స్టార్ట్ అయింది కాబట్టి చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంది ఒకసారి కంప్లీట్ గా ఈ వీడియోలో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం ముందుగా చూసుకున్నట్టయితే నిన్న ఫస్ట్ రోజు చూసుకున్నట్టయితే లక్షల అప్లికేషన్స్ అనేది తొలి రోజే నమోదైతే అవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ అదే విధంగా కొన్ని ఏవైతే న్యూస్ యాప్స్ ఉంటాయో అందులో వస్తున్న న్యూస్ వచ్చేసి మనకు జిరాక్స్ కాపీస్ అదేవిధంగా బయట ప్రింట్ అనేది తీసుకున్నట్టయితే అవి ఫామ్స్ అనేది ఏవైతే దరఖాస్తు ఫామ్స్ ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయడం లేదనైతే చెప్పడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి నేను కూడా మా పట్టణంలో కనుక్కున్నట్టయితే ఎక్కడైతే ప్రజాపాలన సభ అయితే నిర్వహిస్తున్నారో అక్కడ కనుక్కున్నట్టయితే అక్కడ కూడా ఫామ్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా లేవనైతే చెప్పడం జరిగింది అలాగే ఏవైతే ప్రింట్ కాపీస్ అనేది తీసుకుంటారో అనేది నేను అడిగినప్పుడు ప్రింట్ కాపీస్ అయితే ప్రజెంట్ యాక్సెప్ట్ చేయడం లేదనైతే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది సో త్వరలోనే మళ్ళీ కొత్త అప్లికేషన్స్ వస్తాయి వచ్చినప్పుడు ఫిల్ అప్ చేసి ఇవ్వమని అయితే చెప్పడం జరిగింది సో మరి మీరు కూడా ఒకసారి దీనికి సంబంధించి మీ గ్రామంలో అదేవిధంగా మీ పట్టణంలో ఏం చెప్తున్నారు అధికారులు అనేది కింద కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే చాలా మందికి వస్తున్న డౌట్ వచ్చేసి రేషన్ కార్డ్ కి సంబంధించి అంటే రేషన్ కార్డ్ అనేది లేదని కొంతమంది అదే విధంగా రేషన్ కార్డ్ అనేది ఉన్నా సరే ప్రజెంట్ అందరి నేమ్స్ అనేది ఒకే రేషన్ కార్డ్ లో ఉన్నాయి అందులో కొందరు చూసుకున్నట్టయితే అయితే ప్రజెంట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరే ఫ్యామిలీ ఆ విధంగా పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డ్స్ అయితే లేవు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రేషన్ కార్డ్ కి సంబంధించి సంబంధించి ఫిల్ అప్ చేయడంలోనే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ అధికారులు చెప్తుంది వచ్చేసి మీ రేషన్ కార్డ్ నంబర్ అనేది ఉన్నట్టయితే రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి ఒకవేళ రేషన్ కార్డ్ నెంబర్ అనేది లేనట్టయితే లేదని మెన్షన్ చేయమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంకా ఈ పథకాలకు సంబంధించి కూడా చాలా ఉన్న డౌట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు పొలం చూసుకున్నట్టయితే ఎక్కడో పొలం అనేది కొన్ని వాళ్ళు ప్రస్తుతం నివాసం అనేది ఎక్కడో హైదరాబాద్ హైదరాబాద్లోనో లేదా ఏదో ఒక పట్టణంలో ఉంటున్నట్టయితే మరి ఆ పొలం అనేది ఏ గ్రామంలో అదేవిధంగా ఏ పట్టణంలో అయితే ఉందో అక్కడికి వెళ్ళి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే దరఖాస్తు ఫామ్ అనేది అక్కడ ఫిల్ అప్ చేయాలా లేదా మేము ప్రజెంట్ ఉంటున్న దగ్గర ఫిల్ అప్ చేయాలని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి నేను కనుక్కున్నా సరే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే మీరు ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా నేను ఏవేవైతే చెప్తున్నారో మీకు కూడా అధికారులు ఎలాంటి విషయాలు చెప్పారనేది కింద కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని చూసుకున్నట్టయితే రైతు అదేవిధంగా కౌలు రైతు ఇద్దరు అప్లై చేసినట్టయితే ఎవరికి ఇస్తారని దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా ఎలాంటి క్లారిటీ అయితే నాకైతే తెలియదు మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మిగతా డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే నేను మెయిన్ మెయిన్ చెప్పడం జరుగుతుంది మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి అలాగే ఇక్కడ మీటర్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం రేషన్ కార్డ్కి సంబంధించి ఏ విధంగా అయితే చూసుకున్నామో ఒకే కుటుంబంలో ఉన్నా సరే ప్రజెంటు ఒక్క మీటర్ కాకుండా వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ఫ్యామిలీస్ అనేది డివైడ్ అయిన తర్వాత వాళ్ళు మీటర్స్ అనేది యూజ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఏ విధంగా ఎంటర్ చేయాలని అయితే అడగడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఇంతకుముందు ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారో వాళ్ళకి సంబంధించి మీటర్ ఉంటుందో దానికి సంబంధించి మీరు ఇక్కడ నంబర్ అనేది ఎంటర్ చేయమని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత చేయూత పథకానికి సంబంధించి కూడా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే ప్రజెంట్ చేయూత పథకం ఆల్రెడీ పింఛన్ పొందుతున్న వాళ్ళైతే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ ఇప్పుడు కొత్తగా ఒకే ఫ్యామిలీలో దివ్యాంగులు ఉన్నా సరే అదేవిధంగా వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఈ విధంగా ఇద్దరు ఉన్నా సరే ఏ విధంగా అప్లై చేసుకోవాలని అయితే అడగడం జరుగుతుంది సో మీరు ఒకే ఫామ్లో ఈ విధంగా టిక్ చేసి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని అయితే అధికారులైతే చెప్పడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు జతపలసిన డాక్యుమెంట్స్ కి సంబంధించి కూడా అంటే కొంతమంది ఆధార్ కార్డ్ రేషన్ కార్డుతో పాటు మరి ఏదైతే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఉండి ఉంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలని అయితే అడగడం జరుగుతుంది దీనిపై కూడా ఇప్పటి వరకు నాకు అఫీషియల్గా ఎలాంటి క్లారిటీ అయితే లేదు సో మీరు అయితే ఏదైతే మీరు ఇప్పుడు ఐదు వందల గ్యాస్ సిలిండర్ కి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో ఒక జిరాక్స్ కాపీ అనేది మీరు తీసుకెళ్ళండి అక్కడ అధికారులు అనేది మీకు అడిగినట్టయితే వాటిని అయితే ఇవ్వండి సో కంప్లీట్ గా ఇదనమాట ఇప్పుడు ప్రజెంట్ దరఖాస్తులకు సంబంధించి సో ఇంకా మీకు దీనికి సంబంధించి ఎవరికైనా సరే ఎగ్జాక్ట్గా ఏదైనా క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్